తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంక్రాంతిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. రంగోలీ ముగ్గులు, బసవన్నలు, హరిదాసు కీర్తనలు, కోళ్ల పందాలు ఎంజాయ్ చేశారు జనం. మరోవైపు చిన్నారులు, యువత పతంగులు ఎగరవేస్తూ ఎంజాయ్ చేశారు. సెలబ్రిటీలు సైతం సంక్రాంతి సంబరాల్లో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా రాజ్భవన్ సిబ్బంది అధికారులతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంక్రాంతి సెలబ్రేట్ చేశారు. పొంగలి వండి అందరికీ వడ్డించారు. పొంగల్ సందర్భంగా అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. తెలంగాణ ప్రజలందరికీ పొంగల్ పండుగ, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. పాశ్చాత్య మోజులో పండుగ సంస్కృతి మర్చిపోతున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పీపుల్స్ ప్లాజా దగ్గర పోటాపోటీగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయలక్ష్మి ఈవెంట్స్ చేశారు. ఈ రోజు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతాంగం చేరడం, అందుకే ఈ పండుగని చాలా గొప్పగా నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, పట్టణంలో, ప్రతి బస్తీలో, ప్రతి వీధిలో ఈ పండుగ గొప్పగా జరుగుతున్నటువంటి సందర్భం. అయితే మనకు వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత మన కల్చర్ మర్చిపోతున్నాం. హైదరాబాద్ లోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు కవిత. రంగుల సీజన్, శ్రేయస్సు, కలయిక యొక్క వేడుకలు అంటూ కవిత ట్వీట్ చేశారు. ఈ సంవత్సరం అందరికీ సమృద్దిగా ఆనందం, ఆరోగ్యం అందాలని కోరారు. హైదరాబాద్ శిల్పారామానికి జనాలు క్యూ కడుతున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. శిల్పారామానికి వచ్చే రహదారులన్నీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచే వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడంతో జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ పతంగుల మయమైంది. సిటీలో ఎక్కడ చూసినా చిన్న పెద్ద అంతా కలిసి కైట్స్ ఎగురవేస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కుటుంబ సభ్యులు చిన్నారులతో కలిసి పతంగులు ఎగురవేశారు. అనంతరం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నారవారిపల్లెలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు కలిసి సంక్రాంతి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇరు కుటుంబాలు నాగులమ్మ కట్ట వద్ద పూజలు చేశారు. నందమూరి బాలకృష్ణ, చంద్రబాబును చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. మొత్తంగా 2 రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 1-2 చోట్ల మినహా సంక్రాంతి సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.